నమస్కారం అండి, నా పేరు మనోహర్. నేను ఫేస్బుక్ ద్వారా సర్వ్ నీడ్కి కనెక్ట్ అయ్యాను, గౌతమ్ గారికి కాల్ చేశాను. ఈ సర్వ్ నీడ్లో నాకు నచ్చింది 2 ప్రాజెక్ట్స్ మెయిన్లీ. ఒకటి అన్నదాత అండ్ లాస్ట్ రైడ్స్. అన్నదాత వచ్చేసి ఫుడ్ సర్వ్ చేస్తామన్నమాట, రోజుకి కొన్ని వందల మందికి ఫుడ్ సర్వ్ చేస్తాము. అంత్యక్రియలు లాస్ట్ రైడ్స్ వచ్చేసి అంత్యక్రియలు చేస్తాం. సిటీలో ఎవరు చనిపోయినా ఎక్కడి నుంచైనా మాకు కాల్స్ వస్తాయి, గౌతమ్ గారికి కాల్స్ వస్తాయి, ఎక్కడి నుంచైనా కాల్స్ వస్తాయి, వాళ్ళకి అంత్యక్రియలు చేస్తాం. అంత్యక్రియలు చేయడమే కాకుండా అంత్యక్రియలు అయిపోయాక వాళ్ళ 3 డేస్ ఆర్ 7 డేస్ తర్వాత వాళ్ళకి పిండ ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక సపోర్ట్ ఇస్తున్నాం అన్నమాట, మీరు అనాథగా చావకూడదు, మేము మీకు మేమున్నామంటూ మేము సపోర్ట్ ఇస్తున్నాము. అలాగే మాకు ఫైనల్గా ఏంటంటే మీ నుంచి చిన్న సహాయం కావాలి. మాకు 50 మంది పిల్లలు, 30 మంది పెద్దవాళ్ళు ఉన్నారన్నమాట, వాళ్ళ కోసం షెల్టర్ హోమ్, పర్మనెంట్ షెల్టర్ హోమ్ కోసం చూస్తున్నాము. మీ వంతు సహకారం కావాలి. డీటెయిల్స్ కావాలంటే మా సబ్మిట్ పేజ్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి, నా పేరు రమేష్. ముందుగా అందరికీ ప్రేక్షకులందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఏంటంటే అన్నదాత కార్యక్రమం జరిగింది. నేను సబ్మిడీ ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తాను. నేను 4 ఇయర్స్ నుంచి సబ్మిడీలో ఉంటున్నాను. ముందుగా నాకు మా ఫ్రెండ్ దగ్గర నుంచి నాకు సబ్మిడీ గురించి తెలిసింది. సో నేను సబ్మిడీని సర్చ్ చేశాను. సో గౌతమన్నతో మాట్లాడాను. మనం ఒకరిని హెల్ప్ చేస్తున్నట్లు కాదు, అది మనం బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళే అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే మా సర్వనీడి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆకలి చావులు, అనాథ బ్రతుకులు ఉండద్దు. ఆకలి చావులు, అనాథ బ్రతుకులు లేని సమాజాన్ని నిర్మించడమే మా సర్వనీడి యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆకలితో ఉంటారండి అందరూ. ఇప్పుడు మేము పెట్టే హోమ్స్లలో ఎలా ఉంటారంటే వాళ్ళకి తిండి ఉండదు, సరైన వసతి ఉండదు. సో అలాంటి ప్లేసెస్ని మేము సెలెక్ట్ చేసుకొని మేము వాళ్ళకి వెళ్ళి ఫుడ్ పెడుతూ ఉంటాము. మా గౌతమ్ అని మా ఫౌండర్ ఎలా ఉంటారు అంటే, ఇప్పుడు మనం చాలా ఎన్జిఓస్లో చూస్తూ ఉంటాము, అంటే ఫౌండర్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళకి కనిపించకుండా వాళ్ళ కింద వాళ్ళ సెక్రటరీస్ కావచ్చు, పిఎస్ కావచ్చు, వాళ్ళందరూ వర్క్ చేస్తుంటారు. బట్ మా ఫౌండర్ ఏంటి అంటే మాతో పాటే ఉండి, మాతో పాటు సేవ్ చేస్తూ, మాకంటే ఎక్కువ చేస్తూ ఉంటారు అండి. సో అది నాకు బాగా నచ్చింది గౌతమ్ అన్నలో. చాలా సింపుల్గా ఉంటారు. ఏంటంటే ఇప్పుడు ఒక మనిషికి మనం అన్నం పెడుతున్నాము అంటే అదేదో ఒక సేవలాగా కాకుండా ఒక బాధ్యతలాగా తీసుకొని దాన్ని 100% ఒక న్యాయం అనేది ఇస్తారనమాట. సో మాకు చాలామంది స్పాన్సర్స్ వస్తూ ఉంటారు. ఇప్పటికీ మేము గత 4 సంవత్సరాలుగా మేము 600,000 మందికి అన్నం పెట్టాము. ఎంతోమంది జీవితాలను మేము కాపాడాము, ఎంతోమంది జీవితాలను చనిపోకుండా కాపాడాము. ఒకటే అండి, మనం ఏంటంటే మన జీవితంలో మనము ఒకరిని మనం ఆకలి నుంచి కాపాడగలిగామంటే అంతకు మించిన తృప్తి ఏది ఉండదండి. యాజ్ ఎ వాలంటీర్గా మేము వెళ్తూ ఉంటాము, చాలా హోమ్స్కి వెళ్తూ ఉంటాం, వాళ్ళకి ఫుడ్ పెడుతూ ఉంటాం. అలా పెట్టినప్పుడు వాళ్ళ ఆకలితో వాళ్ళ కడుపు నిండి ఆ కళ్ళల్లో ఉండే ఆనందం చూసారా, ఆ ఆనందాన్ని చూస్తే అంతకు మించిన తృప్తి ఏది ఉండదండి. సో కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఈ మన ఇండియాలో ఎవరు కూడా అనాథలుగా ఉండకూడదు, ఆకలితో ఎవరు చనిపోకూడదండి. ప్రతి ఒక్కరు కూడా పక్కనున్న వాళ్ళకి సేవ చేయాలి, వాళ్ళ కడుపును నింపాలి, ఒక పూట అన్నం పెట్టాలి అని అనుకుంటే ఇలాంటి సంస్థలు అవసరం లేదండి. మన ఇండియా ఎప్పుడో చాలా బాగుపడుతుంది. సో అందరూ హెల్ప్ చేయండి, పక్క వారికి సహాయం చేయండి, అండ్ మా సబ్మిడీని సపోర్ట్ చేయండి. మీరు మా సబ్మిడీని ఫేస్బుక్లో మా సబ్మిడీ పేజ్ ఉంటుంది, సబ్మిడీ అని కొట్టంగానే మేము చేసే ప్రాజెక్ట్స్, మేము అన్నదాత ఒకటే కాదు డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాం. టోటల్గా 15 ప్రాజెక్ట్స్ చేస్తాం మేము. సో మీరు ఇన్ఫర్మేషన్ కోసం మీరు అప్రోచ్ అవ్వచ్చు సబ్మిడీని. సో మా సబ్మిడీని సపోర్ట్ చేయండి, సో మా సబ్మిడీ పేజ్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాజెక్ట్ పేరు అన్నదాత అండి. అన్నదాత అని ఎందుకు పేరు పెట్టామంటే, రైతులు అంత కష్టపడి పంటలు పండించి ఆ బియ్యాన్ని మనకిస్తుంటే సిటీలో మనం పార్టీలు ఫంక్షన్లు అని చెప్పేసి మనం ఎంత ఫుడ్ని వేస్ట్ చేస్తున్నాం. మన హైదరాబాద్ నగరంలో మాత్రమే 25 టన్ల ఫుడ్ ప్రతిరోజు వేస్ట్ అవుతుంది. అంత ఫుడ్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. సో ఆ బాధ్యతగా నేను ఒక సిటిజన్గా బాధ్యతను తీసుకొని 3 ఇయర్స్ బ్యాక్ అన్నదాత అనే ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశాను. సిటీలో మిగిలిపోతున్న ఫుడ్ని కాపాడమే కాకుండా ఎంతోమంది పుట్టినరోజులు, పెళ్లి రోజులు, చావు రోజులు, బేసిక్లీ ఇలాంటి సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఒక మంచి కార్యం కోసం చేయాలని ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశాను. దాని పేరే అన్నదాత. అన్నదాతలో మనకు ఎంతోమంది స్పాన్సర్స్ ఇక్కడ హైదరాబాదే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి, ఆల్మోస్ట్ ప్రపంచం నుంచి అందరూ కూడా ఈ ప్రాజెక్ట్కి కనెక్ట్ అయ్యి వాళ్ళ ఇంట్లో ప్రతి కార్యాన్ని, శుభకార్యం కావచ్చు, ఏ కార్యమైనా కావచ్చు, ఆ కార్యాలని అన్నదాత ప్రాజెక్ట్ ద్వారా ఎంతోమంది పేదవాళ్ళ ఆకలిని తీర్చగలుగుతున్నారు. ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయిందండి. ఈ 3 ఇయర్స్లో ఆల్మోస్ట్ 6 లాక్స్ మీల్స్ సర్వ్ చేశాము.
అండ్ ఈ పర్టికులర్ కేటగిరీ కాకుండా సిటీలో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, మెంటలీ ఛాలెంజ్డ్ హోమ్స్, ఇలా ప్రతి ఒక్క కేటగిరీలో గవర్నమెంట్ హాస్పిటల్స్, క్యాన్సర్ హాస్పిటల్స్, ఏ కేటగిరీ అని కాకుండా ఎక్కడైతే ఆకలి ఉంటుందో అలాంటి చోట సర్వనిడి సంస్థ, సర్వనిడి టీమ్, అన్నదాత ప్రాజెక్ట్ వెళ్ళి అక్కడ వాళ్ళ ఆకలిని తీర్చుతున్నాము. ఆల్మోస్ట్ 6 లక్షల మందికి అన్నం పెట్టాము. అండ్ ఈ 6 లక్షల మందికి పెట్టడానికి కారణం మెయిన్ మన స్పాన్సర్సే, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి సెలబ్రేషన్ కూడా ఈ అన్నంలో బేసికలీ వాళ్ళ సెలబ్రేట్ చేసుకున్న అన్నాన్ని పంచి బేసికలీ వాళ్ళ ఆనందాన్ని 10 మందికి ఆనందాన్ని వాళ్ళు తీసుకు ఆ బ్లెస్సింగ్స్ని వాళ్ళు తీసుకుంటూ బేసికలీ వాళ్ళ ఆనందాన్ని 10 మందికి షేర్ చేశారు. అండ్ ఇది ఆల్మోస్ట్ ఒక యజ్ఞంలాగా వెళ్తుంది, ఇక్కడ ఎవ్రీడే నాన్ స్టాప్గా ముందుకెళ్తుంది. ఈ యజ్ఞాన్ని సపోర్ట్ చేసిన స్పాన్సర్స్కి మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అండ్ ప్లస్ ఈరోజు మీరు చూస్తే ఇక్కడ అమ్మానన్న ఆశ్రమం అని చోటుపల్లె ఉంది. ఇది మన సిటీలోని ఒక పెద్ద ఆశ్రమం. దీంట్లో మెంటలీ ఛాలెంజ్డ్ వాళ్ళు, రోడ్ల మీద ఉన్న అభాగ్యులు ఎవరైతే ఉంటారు, పిచ్చి వాళ్ళు, వాళ్ళు బట్టలు లేక లేకపోతే వర్షంలో తడుస్తున్న వాళ్ళందరినీ వీళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేసి వాళ్ళని బాగా చూసుకుంటున్నారు. అలాంటి ఒక సంస్థకి సపోర్ట్ చేయాలని మా బాధ్యతగా, ఒక సంస్థకి ఉన్న బాధ్యతగా మేము తీసుకొని అంత దూరం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది హైదరాబాద్కి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మేము రెగ్యులర్గా ఇప్పటికి మేము ఆల్మోస్ట్ 100 ఈవెంట్స్ ప్లస్ చేసాము. ఇక్కడికి వచ్చి మనం ఇలాంటి పౌష్టిక ఆహారాన్ని ఇస్తున్నాం. ఫుడ్ పెట్టడం ఒకటి ఇంపార్టెంట్ కాదండి, లైక్ ఏం పెడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే ఏదో పెట్టేశాము మళ్ళీ వెళ్ళిపోయాను కాకుండా వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా మనం పట్టించుకోవాలి. ఎందుకంటే రోడ్ల మీద నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చాలా మంచి ఫుడ్ కావాలి, ప్రోటీన్ ఫుడ్ కావాలి వాళ్ళకి. ఏది పడితే అది పెట్టేస్తే వాళ్ళు తొందరగా చనిపోతారు బేసికలీ. సో ఆ ఫుడ్ని డిజైన్ చేసుకొని 3 ఇయర్స్ నుంచి సేమ్ మెనూని ఫాలో అవుతున్నాము. అండ్ ఇక్కడ చాలామంది ఎవరైతే బాగా వీక్గా ఉండాలో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా హెల్దీగా ఉన్నారు ఇప్పుడు. సో ఈ ప్రాజెక్ట్కి మీ అందరు సపోర్ట్ కావాలి. ఇలాగే ఈ ఒక్క బ్రాంచే కాకుండా మనకు డిఫరెంట్ సిటీస్లో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. విజయవాడ, అనంతపురం, నంద్యాల అండ్ పూణేలో కూడా రీసెంట్గా స్టార్ట్ చేశాము. మా మెయిన్ గోల్ ఒకటే, మనమంతా బ్రతికుండగా కనీసం ఒక్కడ ఆకలిని తీర్చాలని ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ అయిన జర్నీ ఇప్పుడు లక్షల మంది ఆకలిని తీరుస్తుంది. నెక్స్ట్ కోట్ల మంది ఆకలిని తీర్చాలంటే మీ అందరి సపోర్ట్ మాకు డెఫినెట్లీ కావాలి. ఈ వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా డెఫినెట్లీ మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.